Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎమ్మెల్యే కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా? మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత కొద్ది రోజులుగా చేస్తున్న కామెంట్లు చూస్తూ ఉంటే ఆయనకు కూడా సీటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఆయనకు తనకు సీటు రాదని తెలిసిన తర్వాతనే వాయిస్ మార్చినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తాను ఉంటున్న పార్టీ పైన, ప్రభుత్వం పైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే దాదాపు అదే అభిప్రాయానికి ఆయన సన్నిహితులు కూడా వచ్చారు. అయితే ఇంకా పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో కొంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తున్నా. ఆయన మాటలు చూస్తూ ఉంటే త్వరలోనే ఆయన కూడా పార్టీకి రామ్రామ్ చెప్పేసేటట్లే కనపడుతోంది. వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికలలో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అది అప్పటి వరకు ఓటమి ఇరగని దేవినేని ఉమను ఓడించి వసంత ఒక రకంగా కృష్ణా జిల్లా వైసీపీలో హీరోగా నిలిచారు. వసంత కృష్ణప్రసాద్ది రాజకీయ కుటుంబ నేపథ్యమే. దేవినేని ఫ్యామిలీతో తొలి నుంచి తలపడుతున్నా చాలా రోజుల తరువాత గెలుపు దక్కింది. నందిగామ సెంటర్గా రాజకీయాలు చేసిన రెండు కుటుంబాలు అది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. కమ్మ సామాజిక వర్గ నేతగా వసంత కృష్ణప్రసాద్ ఆర్థికంగా కూడా బలమైన నేత. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డారు. తొలి నుంచి కాంగ్రెస్తోనూ తర్వాత వైసీపీతోనూ సంబంధాలు నిలుపుతూ వచ్చారు. మధ్యలో టీడీపీకి వెళ్లినా గత ఎన్నికల ముందు వసంత వైసీపీలోకి చేరి మైలవరం టికెట్ను సాధించుకోగలిగారు. చివరకు నెగ్గారు. అయితే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్కు వసంతకు మధ్య విభేదాలు తలెత్తాయి. మైలవరంలో తన మనుషులకే పదవులను జోగి రమేష్ ఇప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అధినాయకత్వం పలుమార్లు ఇరువురిని పిలిచి పంచాయతీ చేసింది. అయినా చేతులు కలవలేదు. మనస్ఫూర్తిగా ఇద్దరూ మాట్లాడుకున్నది లేదు, కలిసి పనిచేసింది లేదు. 2014 ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడమేంటన్న వసంత ప్రశ్నకు హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి మొదలైంది. మంత్రి జోగి రమేష్ను కూడా పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. అయితే అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో జోగి రమేష్ను మైలవరానికి తీసుకువచ్చే ప్రతిపాదన కూడా పార్టీలో ఉంది. దీంతోపాటు పలుమార్లు వసంత కృష్ణప్రసాద్ సీఎంఓకు వెళ్లి వచ్చారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని అర్థమవుతోంది. వచ్చే నెల 4-5 తేదీలలో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని చెప్పిన వసంత సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల అభివృద్ధి చేయడానికి నిధులు లేవని అన్నారు. ప్రజలు తమకు పథకాలు కాదని, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని అనడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తేలింది. వసంత పార్టీలో ఉంటారా, ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్నది మరో 4-5 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.